कृष्णा जिल्ला कोडूरु मंडलम हंसलदेवी ग्राम समीपंलो प्रसिद्ध पुण्यक्षेत्रंगा विराजिल्लुतुन्न कृष्णा सागर संगम समुद्र तीरंलो पुण्य स्नानालु आचरिंचडानिकी आंध्र तेलंगाण राष्ट्राल नुंची लक्षलादि मंदी भक्तुलु तरलि वस्तुन्नारु। भक्तुल राकतो समुद्र तीरं जनसंदोहंगा मारिंदि। अवनिगड्ड एम्मेल्ये सिंहाद्रि रमेश बाबू वैसीपी नायकुलु कडवकोल्लु नरसिंहारावु दंपतुलु समुद्रुडिकी प्रत्येक पूजलु निर्वहिंची पुण्य स्नानालु आचरिंचारु। अनंतरं कृष्णा सागर संगम प्रदेशंलो अधिकारुलु ఏర్పాట్లు చేసిన జల్లు స్నానాల్ని వారు ప్రారంభించారు। ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు। సోమవారి బ్రహ్మోత్సవాలు కృష్ణా జిల్లా కొడూరు మండలం అంశలదేవి క్షేత్రం। ఈ క్షేత్రం ఎక్కువ మొత్తం సాగర సంగమ క్షేత్రం అంటారు దీన్ని। సోమవారు ప్రసిద్ధి ఏంటంటే వివాహం కాని వారికి సంతానం లేని వారికి బాగా ప్రసిద్ధండి। ఇక్కడ స్వామివారి దత్తం కొన్ని వేల సంవత్సరాల కిందట ఇది అయ్యంత అరణ్యమండి। ఈ అరణ్యంలో స్వామివారి పుట్టలో ఉండవలట। ఈ పుట్టలో ఉన్న స్వామివారికి చుట్టుపక్కల ఉన్న గోవులను వచ్చి పాలు ఇస్తుండేవి। ఈ పాలు మన ఇంటి దగ్గర ఇళ్ళ దగ్గర పాలు ఇవ్వడం పోర్చితే పశు కాపరుల్ని యజమానులు కాగలేయడం వల్ల ఈ అడవి తగలబెట్టారు। తగలబెట్టడంలో పుట్టలో ఉన్న స్వామి మెడ వరకు కాలిపోయారండి। అనంతరం ఈ స్వామి యజమానుల కల్లోకి వెళ్ళి నేను సంతాన వేణుగోపాలసన పిలిచాను, మీరు తెలియకుండా పాపం చేశారు, ఈ పాపం పరిహారం కావాలంటే నా యొక్క ప్రతిరూపం ఇక్కడి నుంచి 10 కోసల దూరంలో కాకరపర్రు అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో భూస్వామి ఇంట్లో ఉన్నానని చెప్పడం, కింది పెద్దలు వెళ్ళి ఆ స్వామిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు। అనంతరం ఇదంతా దివతాలోకాల మా తుఫాన్ ఏరియా కాబట్టి స్వామికి అర్చనాదిగాలు ఏమి లేవు, సాక్షాత్ దేవతలే స్వరంగ మార్గం ద్వారా వచ్చి స్వామికి అర్చన చేస్తూ అచ్చం ఒకే రాత్రి దేవాలయం నిర్మించి గాలిగోపు నిర్మిస్తుండగా తెల్లవారుజామైపోయిందని మానవ సంచారం తరడం వల్ల దేవతలు సెలైపోయారని చెప్తారండి। చెప్పండి స్వామివారి బ్రహ్మోత్సవాలు